సరిగ్గా ఏడాది క్రితం ఇజ్రాయెల్ హమాస్ల మధ్య మొదలైన యుద్ధం తాజాగా హమాస్ చీఫ్ సిన్వర్ మరణంతో ఇక ముగిసినట్టేనా దీనిపై ఇజ్రాయెల్ ఏమంటుంది అసలు సిన్వర్ ఎవరు సిన్వర్ తర్వాత మళ్ళీ హమాస్ పుంజుకుంటుందా పంతొమ్మిది వందల తొంభై నుంచి చరిత్ర చూసుకుంటూ వస్తే ఇజ్రాయెల్ హమాస్ అధినేతల్ని మట్టు పెట్టిన ప్రతిసారి కొత్త నాయకుడు పుట్టుకొస్తూనే ఉన్నాడు మరి ఈసారి ఏం జరగబోతుంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ను ఇజ్రాయిల్ పెద్దలే ఊహించిన రీతిలో సైన్యం చంపేసింది నిజానికి ఆయన్ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ ప్లాండ్ స్పెషల్ ఫోర్సెస్ చాలా ఆపరేషన్లు నిర్వహించినప్పటికీ వాళ్ళకి సాధ్యం కాలేదు ఇజ్రాయిల్పై హమాస్ జరిపిన అనూహ్యమైన దాడులతో రెండు దేశాల మధ్య మొదలైన ఘర్షణ తర్వాత సిన్వార్ బయట ప్రపంచానికి ఎప్పుడు కనిపించలేదు డ్రోన్లు ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు ఇన్ఫార్మర్లు ఇజ్రాయెల్ బలగాలు ఆయన ఆచూకీని కనుక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి కానీ చివరికి దక్షిణ గాజాలో ఆపరేట్ చేస్తున్న ఇజ్రాయిల్ బలగాలకు ఒక భవనం లోపల సిన్వార్ ఉన్నట్లు తెలిసింది అక్కడ బందీలు ఎవరూ లేరని తెలుసుకొని ఆయన లేపేసింది ఇప్పుడు ఆ శిథిల భవనంలో ఏ మాత్రం ఆచూకీ తెలియనివ్వకుండా ఓ సోఫాలా కూర్చున్న సిన్వార్ డ్రోన్ చిత్రీకరిస్తున్న దృశ్యాలు ఆ డ్రోన్పై ఆయన కర్ర వంటి వస్తువుతో దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో అంతర్జాతీయంగా తెగ వైరల్ అవుతున్నాయి నిజానికి ఈ ఏడాది కాలంలో హమాస్కి ఎదురైన అతి పెద్ద దెబ్బ సిన్వార్ హత్య ఇజ్రాయెల్కి బిగ్గెస్ట్ విక్టరీ కూడా అందుకే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైన్యంపై ప్రశంసల జల్లు కురిపించారు అదే సమయంలో ఆయన అన్న మరో మాట చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క సరి చేశామంటూనే చెడుపై మంచి విజయం సాధించింది అనడానికి ఇది నిదర్శనం అన్నారు అంతేకాదు సిన్వర్ చావుతో యుద్ధం ముగిసినట్టు కాదని కూడా స్పష్టం చేశారు ఆయన బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని తెలిపారు ఇక ఎంత మాత్రం హమాస్ గాజాను నియంత్రించలేదని కూడా అన్నారు అంటే ఇప్పట్లో ఈ కార్ చిచ్చు ఇంకా చల్లారే ఛాన్స్ లేదన్నమాట ఇప్పటికీ ఇంకా చాలా సవాళ్ళు ముందున్నాయన్నారు ఆయన మొత్తం హమాస్ను తుడిచిపెట్టేయాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం అందుకోసం ఇంకా చాలా దూరం ప్రయాణించాలన్నారు సరిగ్గా ఏడాది క్రితం హమాస్ జరిపిన దాడికి బదులు తీర్చుకున్నామన్నారు ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హ్యారీ హలవి వార్త వినగానే ఇజ్రాయెల్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు ఆ దృశ్యాలవి విషయానికి వస్తే హమాస్ నాయకునిగా దాని పొలిటికల్ బ్యూరో అధినేతగా ఉన్న యహ్వా ఇబ్రహీం అల్ గాజా స్ట్రిప్లో ఉన్న ఖాన్ యూనిస్ శరణార్థుల క్యాంపులో జన్మించారు ఖాన్ యూనిస్ సెకండరీ స్కూల్ ఫర్ బాయ్స్లో ఆయన చదువుకున్నారు గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ లాంగ్వేజ్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు మజ్ద్ పేరుతో హమాస్ సెక్యూరిటీ సర్వీసెస్ను యహ్యా సిన్వార్ ఏర్పాటు చేశారు ఈ విభాగం ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థల కదిలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు సిన్వార్ మూడుసార్లు అరెస్ట్ అయ్యారు తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అరెస్ట్ అయ్యారు అప్పుడు నాలుగు నెలల పాటు ఆయన ఇజ్రాయెల్ బలగాలు అదుపులో ఉంచుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మూడోసారి అరెస్ట్ అయిన సమయంలో ఇజ్రాయెల్ న్యాయస్థానం సిన్వార్కు నాలుగు జీవిత ఖైదీలను విధించింది సిన్వార్ జైల్లో ఉన్న సమయంలోనే హమాస్ ఇజ్రాయెల్పై చేసిన మిసైల్ దాడిలో ఇజ్రాయెల్ సైనికుడు గిలాద్ షాలిత్ను బందీగా పట్టుకుంది గిలాద్ షాలిత్ కూడా చాలా కీలకమైన వ్యక్తిగా చెబుతుంటారు అందుకే ఆయన విడిపించేందుకు ఇజ్రాయెల్ అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంది ఇందుకోసం హమాస్తో ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్చలు జరిపింది కూడా అయితే ఇజ్రాయెల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సిన్వార్తో పాటు వెయ్యి మంది ఫతాహ హమాస్ సభ్యులను విడుదల చేస్తేనే గిలాస్ షాలిత్ను వదిలేస్తామని హమాస్ డిమాండ్ చేసింది ఆ ఒప్పందం ప్రకారం రెండు వేల పదకొండులో సిన్వార్ విడుదలయ్యారు సిన్వార్ విడుదలైన తర్వాత హమాస్ సంస్థలో ఆయన ఒక ప్రముఖ వ్యక్తిగా మారారు దాని పొలిటికల్ బ్యూరో సభ్యుడయ్యారు రెండు వేల పదిహేను సెప్టెంబర్లో అమెరికా సిన్వార్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదమూడున గజ స్ట్రిప్లో హమాస్ మూమెంట్ పొలిటికల్ బ్యూరోకి అధినేతగా ఆయన ఎంపికయ్యారు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఆ గ్రూప్ తన పొలిటికల్ చీఫ్గా యహ్యా సిన్వార్ను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఎంచుకుంది సిన్వార్ ఎంపిక చాలామందిని ఆశ్చర్యపరిచింది సిన్వార్ గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఏదో ఒకరోజు హమాస్కు నాయకత్వం వహిస్తారని భావించారు హమాస్ సాయుధ విభాగానికి సిన్వార్ అత్యంత సన్నిహితుడు సిన్వార్ సోదరుడు మహమ్మద్ అమాజ్ అతిపెద్ద సైనిక బెటాలియన్కు నాయకత్వం వహిస్తున్నారు ఇరాన్కు సన్నిహిత వ్యక్తి కూడా సిన్వార్ ఖైదీల మార్పిడిలో భాగంగా శనివార్ను బయటికి వదలడం తాము తీసుకున్న ప్రమాదకరమైన నిర్ణయమని ఇజ్రాయెల్ రక్షణ భద్రతా స్థాపనలో చాలామంది భావిస్తారు రెండు వేల ఇరవై ఒకటి మేలో జరిపిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కూడా గాజాస్ట్రిప్లో ఆయన ఇల్లు ఆఫీసు లక్ష్యంగా సాగాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో టీవీలో ప్రసంగించిన ఆయన అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా ఇజ్రాయెల్పై దాడులు జరపాలని ప్రజలకు పిలుపునిచ్చారు గత ఏడాది అక్టోబర్ ఏడున జరిపిన దాడులకు నేతృత్వం వహించిన ఇజడిన్ అల్ కసాం బ్రిగేడ్స్ అనే సాయుధ దళంతో పాటు హమాస్ పొలిటికల్ బ్యూరోతో అనుసంధానమైన కీలక వ్యక్తి సిన్వార్ యహియా సిన్వార్ మరణించడం నిజంగా హమాస్కు అతిపెద్ద ఎదురుదెబ్బ అయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి హమాస్ లీడర్లందరినీ ఇజ్రాయెల్ మట్టుబెడుతూనే వచ్చింది కానీ విచిత్రం ఏంటంటే నాయకుడు మరణించిన ప్రతిసారి హమాస్ నుంచి కొత్త నాయకుడు పుట్టుకొస్తూనే ఉన్నాడు ఇజ్రాయెల్ను ముప్పు తిప్పలు పెడుతూనే ఉన్నారు అసలే విషయం ఏంటంటే ఇంకా హమాస్ దగ్గర వంద మంది ఇజ్రాయెల్ బంధీలు ఉన్నారు హమాస్ ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది